హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మన జుట్టుకి అలోవెరా జెల్ అండ్ కొబ్బరి నూనెను ఎలా యూజ్ చేయాలో చెప్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోలు మీరు చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అలోవెరాని జుట్టుకు రాయటం వలన జుట్టు వెంటనే మృదువుగా మెత్తగా మారుతుంది. మృదువైన జుట్టుతో హెయిర్ స్టైలింగ్ సులభమవుతుంది. జుట్టును వదులుగా కూడా ఉంచుకోవచ్చు. జుట్టు ఊడిపోవటం ఆపాలంటే సహజంగా ఒత్తైన జుట్టు పెరగడాన్ని దీన్ని వాడండి. అలోవెరా వాపు వ్యతిరేక లక్షణాలు మీ తల మాడికి మంట వాపు నుంచి ఉపశమనం ఇస్తాయి. దీనిలోని పంగలు వ్యతిరేక లక్షణం చున్రును పొట్టుగా ఊడిపోవడాన్ని నివారించి నయం చేస్తుంది. అలోవెరా మీ జుట్టును మంచిగా కండిషన్ చేసి పోషకాలు హైడ్రేషన్ స్థాయిలను నిలుపుతుంది. అలోవెరాలో మంచి విషయం ఏంటో తెలుసా? దీన్ని మీ ఇంట్లో కానీ వంటింట్లో లేదా బాల్కనీలో పెంచుకోవచ్చు. అలా రసాయనాలు కెమికల్స్ కలుపుతారనే భయం ఉండదు, బెంగ ఉండదు. ఇంకా అందులో జుట్టుకి సంబంధించిన లాభాలు ఎన్నో ఈ మాస్క్ ఎలా చేయాలో చెప్తాను. ఈ హెయిర్ మాస్క్ చేసే ముందు ఈ మాస్క్ని మీ జుట్టుకు మెయింటైన్ చేయడం వలన ఎక్కువసార్లు ట్రిమ్ కూడా చేయించక్కర్లేదు. చాలామంది అలోవెరాను కమిలిన చర్మానికి చిట్కాగా వాడతారు, కానీ అలోవెరా కలబంద జుట్టుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించి చాలామంది ఫలితాలు పొందారు. మంచి జుట్టు, రసాయనాలు లేకుండా మెరిసే జుట్టు కావాలని ఎవరికి ఉండదు. అందుకనే మీకోసం ప్రకృతి అందిస్తున్న 2 హెయిర్ రిపేర్ పదార్థాలు, అలోవెరా ఇంకా కొబ్బరి నూనె. ఈ రెండింటి ద్వారా జుట్టుకి కొత్త అందం వస్తుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. అలోవెరా అండ్ కొబ్బరి నూనె 2 కూడా ఈక్వల్గా తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెండింటిని సమానంగా తీసుకొని మీ జుట్టుకు ఎంత అవసరం అవుతుందో అంతా మీరు కలిపేసుకొని మాస్క్ లాగా పెట్టుకోండి, మాస్క్ లాగా చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను జెల్ తీసుకున్నాను డైరెక్ట్, కానీ మీరు ఇంట్లో దొరికే కలబందని అలోవెరాని తీసుకొని దాని మీద చెక్కు మొత్తం తీసేసి మిక్సీలో వేసుకుంటే కూడా ఇది ఇలా తయారవుతుంది. దీన్ని మంచిగా ఇలా కలిపేసుకొని హెయిర్ మొత్తం అప్లై చేయాలి. అంతే ఫ్రెండ్స్, ఇలా మ్యాజిక్ ప్యాక్ తయారు చేసుకోండి. 2 సమానం, కొబ్బరి నూనె అలోవెరాని సమానంగా తీసుకోండి. ఇలా ప్యాక్ తయారైన తర్వాత మీ జుట్టుకి వారానికి 2 సార్లు ఈ ప్యాక్ని రాసుకోండి. ఎంతసేపు అయితే అంతసేపు వదిలేసుకోండి. ఈ మిశ్రమాన్ని మీ తలపై నెమ్మదిగా మసాజ్ చేస్తూ చివర్ల వరకు రాసుకోండి. ముఖ్యంగా చివర్లు ఎక్కువగా రాయండి, ఎందుకంటే అక్కడే జుట్టు ఎక్కువగా పాడవుతుంది కదా, అందుకోసం. సరిగ్గా తల అంతా పట్టించాక షవర్ క్యాప్ పెట్టుకొని 1 గంట అలా వదిలేశాక కడిగేయండి. ఈ అద్భుతమైన కండిషనింగ్ రెసిపీ మీ జుట్టు ఆరోగ్యాన్ని తలపై తేమ పోకుండా చేసి కాపాడుతుంది. ఇంకా బలమైన మృదువైన ఒత్తైన జుట్టు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.